ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తెలంగాణ సెక్రటేరియట్తో పాటు ఢిల్లీలో హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఈ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి, ఏదైతే తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ప్రతి రాష్ట్రం నుంచి ఒక హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు నేరుగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఎంబసీతో కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇదంతా కూడా విదేశాంగ శాఖ చేయాల్సినటువంటి ఉంటుంది. సో అందుకోసమే వాళ్ళందరూ ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడి నుంచి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ కార్యాలయానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే భారత విదేశాంగ శాఖ కార్యాలయం ఇక్కడ 24 గంటలు పనిచేసేలా ఇప్పటికీ ఒక హెల్ప్ లైన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ హెల్ప్ లైన్ సెంటర్తో మాట్లాడుతూనే మరోపక్క ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి, అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరెక్కడ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్ను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి చూశాము. సో అదే విషయాలను ఎప్పటికప్పుడు వాళ్ళకు వస్తున్నటువంటి సమాచారాన్ని విదేశాంగ శాఖకు కూడా పంపిస్తున్నారు. ఇప్పటికైతే 18,000కు పైగా అక్కడ భారతీయులు ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే అందులో కూడా వెంటనే ఎవరైతే వాళ్ళను ఏ విధంగా తీసుకురావాలి ఏంటి అనే దాని మీద ప్రస్తుతం విదేశాంగ శాఖ కొంత కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికైతే అంటే అక్కడ ఉన్నటువంటి గగనతలం మొత్తం కూడా, ఆకాశ మార్గం మొత్తం కూడా మూసివేశారు. సో ఇతర భూమార్గాలు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, సముద్ర మార్గాలు కూడా క్లోజ్ చేశారు. అయితే నిన్న రాత్రి ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైతే అటు పుతిన్తో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భారతీయులే కాదు అక్కడ ఉన్నటువంటి పౌరుల యోగక్షేమాలు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పునరుద్ఘాటించారు. చర్చలు కూడా జరపాలి, ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన కోరినటువంటి పరిస్థితి కూడా చూసాము. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా యుద్ధం కొనసాగుతుంది. అయితే నిన్న ఉదయం నుంచి ఎప్పుడైతే తలదాచుకునేందుకు విద్యార్థులందరూ లోపలికి వెళ్ళిపోయారో అటు మెట్రో స్టేషన్లలో కావచ్చు, బాంబు షెల్టర్లలో కావచ్చు వాళ్ళందరూ దాచుకున్నారు. అయితే వాళ్లకు ఇప్పటి వరకు ఆహారం లేదు, నీళ్లు లేవు, దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు వీడియోలు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పక్కనే ఏదైతే ఉక్రెయిన్కు ఆనుకొని ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే ఏదైతే బార్డర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరితో కనుక సంప్రదింపులు జరిపితే విద్యార్థులను ముందుగా ఆ దేశాలకు పంపించడమే కాకుండా అక్కడి నుండి మళ్ళీ ఇండియాకు తీసుకురావచ్చనే ఆలోచన మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగా హంగేరీతో పాటు పోలాండ్, దాంతోపాటు ఏదైతే రుమేనియా, మరోవైపు స్లోవాక్ రిపబ్లిక్, ఈ 4 దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సంప్రదింపులు జరిపేందుకు కూడా ప్రత్యేకంగా విదేశాంగ శాఖ అక్కడ ఏదైతే ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఎంబసీ అధికారులు ఉన్నారో సో అధికారులకు సంబంధించినటువంటి పూర్తి నెంబర్లు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను 4 టీములుగా చేసి ఆ విధంగా వాళ్ళను దేశం అంటే ఉక్రెయిన్ నుంచి దేశం దాటిస్తే కనుక ఇతర దేశం నుంచి వెంటనే ఇండియాకు తీసుకురావచ్చు అనే ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. కానీ అక్కడ దేశం దాటాలంటే కూడా అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే అన్ని దిక్కుల నుంచి రష్యా మోహరించున్నటువంటి పరిస్థితి ఉంది, యుద్ధం జరుగుతుంది, ఏ క్షణాన ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు, ఎక్కడ మిసైల్స్ పడతాయో తెలియదు, ఎక్కడ విమానాల్లో నుంచి దాడులు చేస్తారో తెలియదు. సో ఆ పరిస్థితుల్లో అక్కడి నుంచి ఎలా షిఫ్ట్ చేయాలి, అంతేకాదు ఇప్పుడు తలదాచుకున్నటువంటి విద్యార్థులకు ఆహారాన్ని ఎలా అందించాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మరింత సురక్షితంగా ఎలా ఉంచాలనే దాని మీద మాత్రం ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ కసరత్తు చేస్తుంది. రాత్రి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చాలా కీలకంగా తీసుకున్నారు. అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అంటే ప్రాణాలకు ఇబ్బంది లేకుండా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఆ కాపాడుతూనే ఏ విధంగా వాళ్ళను వెనక్కి తీసుకురాలనే అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అన్ని హెల్ప్ లైన్ సెంటర్ల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని అయితే ప్రస్తుతం విదేశాంగ శాఖ కార్యాలయంలో దాన్ని మొత్తం కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. విద్యార్థులంతా ముందుగా తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు, అక్కడి నుంచి నేరుగా అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లకు సమాచారం వస్తుంది. అక్కడి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి
రెసిడెంట్ కార్యాలయానికి సమాచారం వస్తుంది రెసిడెంట్ కార్యాలయం అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖకు సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో తద్వారా ఒకరి నుంచి ఒకరికి సమాచారం అందిస్తూనే వాళ్ళను త్వరగా బయటికి అంటే ఉక్రెయిన్ నుంచి ఆ దేశం ఎలా దాటించాలనే దానిపైన మాత్రం కసరత్తు అయితే జరుగుతుంది మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆ నాలుగు దేశాలు సహకరించడంతో పాటు అక్కడ గనక బోర్డర్ దాటే పరిస్థితులు ఉంటే వెంటనే వాళ్ళను ఉక్రెయిన్ నుంచి బోర్డర్ దాటించాలి అక్కడ నుంచి ఇండియాకు తీసుకురాలనే ప్రయత్నం మాత్రం చాలా సీరియస్ గా విదేశాంగ శాఖ కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది భోగి ఓకే థాంక్యూ రాజు